తీసుకున్న వరకు ఆయన కొంచెం బాధ్యత పెట్టాడు. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఉన్నది భూముల గురించి కానీ దేవుని భూములు కానీ రోజు దాదాపు 54 నుంచి 55 ఎకరాలు ఆంజనేయ స్వామి అవన్నీ సర్వే చేసి వారం రోజులు లోపలే అక్కడ ఓట్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్ కూడా చెప్పలేదు. ఇంకోటి డిఓ గారికి చెప్పడం జరిగింది, వారం రోజులని మొత్తం లెక్కలని నా ముందు పెట్టాలి, వేరే వచ్చి పెత్తనాలు చేస్తే మాత్రం ఆశ్చర్యపోయిన నిరోధకులు విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయాను. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఆయన అనుచరులు గుడికి వస్తే వాళ్ళు షాళ్ళు కప్పించుకునేది 3 లక్షల రూపాయలు, దేవుని దగ్గర షాళ్ళు కప్పించుకున్నాను 3 లక్షల రూపాయలు బిల్లు. నేను ఈరోజు ఇయో గారికి చెప్పడం జరిగింది, రేపు నేను వస్తే కూడా ఇక్కడ ఒక్క షాల్ కూడా నాకు కప్పొద్దు, దేవుని సొమ్ము మనం తినొద్దు. షాలు కప్పించుకునేది ఏంటి, వాళ్ళ వెనకాల వచ్చేటోళ్ళకి వాళ్ళకి షాలు కప్పించుకున్నారు. కాబట్టి నేను ఈరోజు మీడియా ద్వారా ఇయో గారికి ఇక్కడ టెంపుల్లో చెప్పడం జరుగుతుంది, దయచేసి మా కోసం ఎమ్మెల్యేలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీలు కానీ ఎవరు వచ్చినా కానీ దేవుని గుడిలో మీరు షాళ్ళు కొన్ని వేయాల్సిన అవసరం లేదు. మాకు కావాలంటే దేవుని దగ్గర మేము షాలు తెచ్చుకొని దేవుని పాదాల పైన నీరు తాగించి మా మెడల్ వేయండి, కానీ ఇంకొకసారి ఇట్లా మీరు షాళ్ళు కొనుక్కొచ్చి రాజకీయ నాయకులు కానీ కానీ ఒక వేసినట్టే మాత్రము సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పుకొని చెప్పలేదు. 3 లక్షల రూపాయలు ఎవరు సమ్మని చెప్పి ఎవరు సమ్మని, ఆయన వచ్చింది కాకుండా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా షాలు కప్పమంటారంట. ఏంది దేవుని సొమ్ము అది 3 లక్షలు అంటే ఏంటి, దేవునికి గుడికి మనకి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి, దేవుని కోసం ఖర్చు పెట్టాలి, పేదోళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. డొనేషన్లు వచ్చినాయి కూడా దాని లెక్కలు సరిగా లేవు. ఇయో గారికి 1 వారం రోజులు టైం ఇవ్వడం జరిగింది, పేపర్ జరిగింది, దానిపైన స్పందించామని చెప్పినారు. ఎందుకంటే అధికారులు మనం ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకి, ఎందుకంటే అసలు తప్ప ఎక్కడ జరిగింది అనేది కూడా వారు కూడా చెప్పాలి సార్. భూమి గురించి కూడా మా పైననే చూపించిన 54 ఎకరాలు ఉందని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. అన్ని సర్వే చేసి ఇక్కడ ఎక్కడో సబ్ స్టేషన్ పక్కన కూడా భూమి కొంచెం కబ్జా కావడం జరిగింది. అక్కడ అవన్నీ ఏమని చెప్పిన డీటెయిల్స్ ఎవరు కబ్జా చేసినా కానీ మనం బయట బయటకు పంపించాల్సింది అవసరం ఉంటుంది. దేవుని పొలాలు ప్రొటెక్ట్ చేయాలి మనం, ప్రతి దగ్గర ఓట్లు పెట్టడం ఎవరైనా కానీ దేవుని పొలాలు దేవుని సొమ్ము తినాలనుకుంటే మాత్రం ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది, దేవుని పొలాలకి ఓట్లు పెట్టిస్తాను వారం రోజుల లోపలనే దేవుని పొలాలకి ఓట్లు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈఓ గారు కూడా డీటెయిల్స్ కూడా ఏవైతే టెంపుల్ డీటెయిల్స్ ఉన్నాయో పెట్టినా అవి ఎంఆర్ఓ కూడా ఒక లెటర్ ఇవ్వమని చెప్తున్నాను, అవన్నీ సర్వే చేస్తాను. వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తాను ఆ బోర్డు చూసి మీ దగ్గర మాట్లాడుతాను. ప్రతి ఒక్కరు మెసేజ్ పెడుతున్నారు ఈ భూమి బయటకు తీస్తా ఆ భూమి బయటకు తీస్తాను, వాళ్ళు చేసిన భూ కబ్జాలు ఇవన్నీ బయటకు తీయాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి కనీసం నాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి, ప్రతి ఒక్క డేటా తీయాలి, మనం రికార్డ్స్ తీయాలి. ఏదంటే అది మాట్లాడలేదు నేను ఇప్పుడు అవన్నీ తెలుసుకొని చేస్తాను. కబ్జాలు అయితే జరిగినాయి, ధర్నీలు అయితే కొన్ని దొంగ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి, అన్ని బయటకు తీస్తాను. నాకు అన్ని తెలుసు ఏవేవి ఉన్నాయో అవన్నీ 1 బై 1 డీటెయిల్స్ తీయమని చెప్పినాను. వస్తాయి డీటెయిల్స్, వచ్చినప్పుడు ప్రెస్ ముందు మీ ముందే మాట్లాడతాను, మీరే కదా మీ ద్వారానే కదా బయట చెప్పాల్సి వస్తుంది, మీ ముందే మాట్లాడతాను, మీరే కదా ప్రజలకు చెప్పారు. ఈరోజు మీకు షాళ్ళ గురించి చెప్పినాను, 3 లక్షల రూపాయలు షాళ్ళు కప్పించుకున్నారు వాళ్ళు గుళ్ళ, సిగ్గుండాలే సిగ్గుండాలని అంటున్నాను, దేవుని సొమ్ము షాళ్ళు వేసుకున్నాను. కాబట్టి ఎవరో ఎక్సైజ్ వాళ్ళంట కానిస్టేబుల్ కూడా రిజైన్ చేసుకుని వచ్చి దేవుని సొమ్ముతారు, అట్లాంటి వాళ్ళు దేవుని గుడిలో కనిపిస్తే కాలు ఇరగొడతాయి, కాలు ఇరగొడతాయి. ఇట్లనే మాట్లాడతాను, నా మనసు లేదు పెట్టుకోను. ఇట్లాంటి దొంగలు వచ్చి దేవుని దగ్గర ఉండిలో కూడా దోచుకుంటే ఏమన్నట్టు ప్రతి ఒక్కటి యోగాన్ని బయటికి తీయమని చెప్పినాను, లేకుంటే ఇంకా ఆయనను కూడా ఎవరు కాపాడలేరని కూడా చెప్పినాను. కాబట్టి యాక్షన్ తప్పు చేసిన వాళ్ళ పైన యాక్షన్ మాత్రం తీసుకుంటాను.